ఇయాల మా పిల్లలు ఏం వేసేమెత్తానో చూద్దాం పట్టుండ్రి. ఫోన్ చూడొద్దన్నావు, టీవీ చూడొద్దన్నావు, మాకు ఎట్లా టైంపాస్ కావాలి, బుక్కులు కొని అని చెప్పేసి అంటే షెరొక్క డ్రాయింగ్ ఫన్ యాక్టివిటీ బుక్ కొని ఇచ్చినట్టు వాటికి కవర్లు వేసుకుంటారట. ఇంతకీ ఆ కవర్లు ఎక్కడే అనుకుంటానరా, వాళ్ళ అమ్మ శారీ లోపల వచ్చిన కవర్లను తీసుకొని వాటిని కడిగేసి మలిసి మంచిగా వాటికి పినురు కొట్టుకొని మొత్తానికి కవర్లు వేసుకున్నారు అన్నట్టు. ఇక పెద్దది రెడీ అయింది, అందులో ఏమేమి ఉన్నాయో చూపెడతాను అన్నట్టు. ఇక చిన్నదాని బుక్ కవర్లు వేద్దామంటే పినులు అయిపోయినాయట. అక్క పినులని కథం చేసింది అని చిన్నది ఏడుపు ముఖం పెడుతుంది. అయ్యొట్టు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే మొత్తం కథం చేసి ఇంకా మీదికెళ్ళి అంటున్నావా అని ఎత్తిపొంటే టపా 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 అని కొడుతుంది. ఇక పెద్దది మమ్మీ సెల్ల కొట్టింది అని అంటే ఏ తను ఎందుకట్లా కొడుతున్నావు అని వాళ్ళ అమ్మ గద్రాయించసరికి చిన్నది అక్కడి నుంచి పారిపోతుంది. పెద్దది చిన్నదా నెంబర్ ఉత్తుంది అన్నట్టు. ఆగు, మనమేమో చెత్తంది, స్కేల్ తీసుకొని మంచిగా లైన్లు గీసింది, వాటి మధ్యలో ఏమో దించుతుంది కదా, ఏంటిది అది, ఏం దించుతుంది అని అనుకుంటానరా. మా అమ్మకి థర్డ్ క్లాస్ లా ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిందంట. ఇక గీసుడు అయిపోయాక వాటిని మంచిగా షేప్ లెక్క కడిగేస్తుంది. నైట్ 11 అవుతుంది, ఇక తెలుసు కదా మా అమ్మకు గీసొంటి అంటే చాలా ఇష్టమని. ఇక కట్టింగ్ అయిపోయాక మంచిగా కలరింగ్ వేసింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటిది అనుకుంటానరా, పంప్కిన్ గుమ్మడికాయ అన్నట్టు. భలే చేసింది కదా. మరి మా అమ్మ చేసిన ప్రాజెక్ట్ ఎట్లుందో కింద కమెంట్ చేయండి. అనుకి మళ్ళీ ప్రాజెక్ట్ ఇచ్చిండట, అందుకే షీటు స్కెచ్లు పెన్సిలు బుక్ కత్తెర అన్ని ముందలేసుకొని కూర్చుంది. ముందుగా షీట్ని అయితే రెండుగా కట్ చేసింది, ఎందుకంటే షీట్ పెద్ద ఉంది కదా చిన్నగా కానికట. అబ్బో, బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ బుక్లకి వెళ్ళి కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంది. ఇంతకీ అనుకిచ్చిన ప్రాజెక్ట్ ఏంటిది అనుకుంటానరా, బయానియల్ ప్లాంట్స్ తెలుసు కదా, క్యారెట్ రాడిష్ బీట్రూట్ అవి 2 ఇయర్స్ టైం తీసుకుంటాయి అన్నట్టు వాటి లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయడానికి. ఇక ఒక్కొక్క పేపర్ తీసుకొని గమ్ము పెట్టి షీట్లు అయితే అంటిపెట్టింది. ఈ బయానియల్ ప్లాంట్స్ ఫస్ట్ ఇయర్ ఏమో ఫుడ్ను తయారు చేసి స్టోర్ చేసుకుంటాయి, సెకండ్ ఇయర్ ఏమో ఫ్రూట్స్ ఫ్లవర్స్ సీడ్స్ ఇస్తాయి అన్నట్టు. ఇక మొత్తానికి అవన్నీ అంటిపెట్టి వాటి కింద పేర్లు రాసి మొత్తానికి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఫినిష్ చేసింది. భలే రాసింది కదా, ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అనుకి మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిండు, ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని కూడా సెట్ చేసుకుంటుంది అన్నట్టు. షీటు ఇరేజరు పెన్సిలు స్కెచెస్ ఇంకా పేపర్ కట్టింగ్స్ అన్ని చేసుకొని సీక్వెన్స్ గా అరేంజ్ చేస్తుంది ఫస్ట్. సో అనుకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా పేస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం దున్నుతాం, ఆ తర్వాత విత్తనాలు చల్లుతాం. విత్తనాలు మొలవాలంటే ఏం చేయాలి, నీళ్లు కావాలి. సో సాగు చేస్తాం అన్నట్టు, ఆ తర్వాత నాటేస్తాం. అవి పెద్ద పెరిగినాక వాటికి ఎటువంటి క్రిములు ఏం చేయొద్దు అంటే మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్ చల్లుతాం అన్నమాట. తర్వాత పెద్దగైన తర్వాత వరి కోస్తాం, వరిని అమ్ముతాం, ఆ తర్వాత వాటిని స్టోర్ చేస్తాం. సో ఇదంతా ప్రాసెస్ అన్నమాట. సో మనం తినే ఫుడ్ వెనకాల దగ్గర దగ్గర 4-5 నెలల కష్టం ఉంది అన్నట్టు, అది తెలియనికే ఈ ప్రాజెక్ట్ అన్నట్టు. అందుకే మనం తినే ఫుడ్ ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు, సరేనా? అనుతాను ఏం చేస్తాలో చూద్దాం పట్టుండ్రి. అబ్బో, ఇద్దరు డ్రాయింగ్ చేస్తాండ్రు కదా, ఎత్తేస్తామే కానీ పొద్దుకుతుంది బ్రష్ చేయండి అంటే బ్రష్ ఆడబెట్టి ఇట్లా డ్రాయింగ్ ఎత్తాండ్రు. ఇక నేను అత్తానని చెప్పేసి చిన్నది మెల్లగా కింద పెట్టి ఎట్లా పోతుందో చూసిండ్రా. సరే, ఇక డ్రాయింగ్ ఎట్లా వేసిండ్రు చూపెట్టుండంటే పెద్ద చూడు అస్సలు చూపెడతలేదు, అటు ముఖాన డ్రాయింగ్ ఉంటే ఇటు ముఖాన చూపెడతాంది, నేను చూపెట్టా అని చెప్పేసి అంటాంది. చిన్నదానా నువ్వన చూపెట్టు అని అంటే కింద దాచిపెట్టింది మెల్లగా తీసి చూపెట్టినా చూపెట్టలేదు అన్నట్టుగా చూపెడతాంది. అబ్బో, భలే దించింది కదా ప్రిన్సెస్ని, మస్తు డ్రాయింగ్ వేసింది, కలరింగ్ వేసింది, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఆగు, అనుతానేమో చేస్తాండ్రు, ఏం చెప్తాను మళ్ళా. అబ్బో, మంచిగా ముగ్గేసిండ్రు, బటర్ఫ్లై పెట్టిండ్రు, ఇంకా డాడ్ అండ్ మామ్ అని రాసిండ్రు, ఇంతకీ ఇవన్నీ ఎట్లా చేసిండ్రు. అబ్బో చూసిండ్రా, ఈ రేజర్ని కట్ చేసి ఏమో తయారు చేస్తాండ్రు, ఏంటిదంటే బటర్ఫ్లై చేస్తాలట. ఇన్ని రోజులు ఈ రేజర్లని ఇట్లా మాయమవుతాయి అనుకున్నా, అవి ఇట్లా కట్ చేసి ఆటలాడుతాండ్రు అన్నట్టు. అబ్బో, మధ్యలో షెమ్కిల్ లెక్క మస్తు మెడతాన్నాయి అని అనుకుంటాడ్రా, అవి షెమ్కిల్ కాదు, పాడు కాదు, క్రయాన్స్ ఉంటాయి కదా, ఆ క్రయాన్స్ని షార్ప్నర్లో పెట్టి చెక్కి చిన్న చిన్న పొడి లెక్క చేసి అవి గట్లా షెమ్కిల్ లెక్క తయారు చేసి ఇంకా మీదికి అవి చూసినావా, ఇవి నువ్వు తెచ్చిన ఇరేజర్తో కాదు, మాకు కిండర్ జాల్ వచ్చిన ఈ ఇరేజర్తో కట్ చేసినామని చెప్పేసి అంటాండ్రు. అక్కడ చూసినావా ఇంకెంత మంచిగా ఫోజులు ఇస్తాండ్రు, ఇన్ని రోజుల నుంచి ఇరేజర్లు షార్ప్నర్లు పెన్సిళ్ళు క్రయాన్స్ ఏడిపోతున్నాయి అనుకున్నా, వీళ్ళు ఆటకాడికి అనుకోలే, మీరు కూడా ఇట్లా చేస్తారా, అయితే కామెంట్ చేయండి. ఆగు, అనేమో చేస్తాంది కదా, బాక్స్ తీసింది. ఆగు, క్లేను మంచిగా లడ్డు లెక్క రౌండ్గా చేసింది, వాటన్నిటినీ ట్రేలో పెట్టింది. ఏం చేస్తామంటే వాటిని ప్రెస్ చేస్తుందట, అట్లే కనబడతాను సుత్త అంటే.
ఆగో చూసినవా చిన్న చిన్న తీసి నాలుగు దిక్కులా క్యాండిల్ లెక్క పెట్టింది. ఇంకా స్టిక్ తీసుకుని టప్ప టప్ప కొడుతుంది. అబ్బో సాబెర్రీ, ఆహా ట్రేల క్లే పెట్టి అందుకే కొట్టినావు. అది తీసుకోబెట్టి టిఫిన్ బాక్స్ మీద పెట్టింది. ఇంకా షేపాది ఎత్తాంది ఏంది, చిన్న స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా కడిగెత్తాంది. మరి ఇదేం షేప్ తయారు చేసిందో ఏమో, మొత్తాన్ని తీసుకుపోయి బాక్స్ మీద పెట్టింది. ఇంకా లాస్ట్కి చిన్న చిన్న వైట్ క్లే తోటి ఉండాలి లెక్క తయారు చేసి నాలుగు దిక్కులు పెట్టింది అన్నట్టు. బటర్ఫ్లై కూడా పెట్టింది. అబ్బో కేక్ తయారు చేసింది, కేక్ మస్తు ఉంది కదా, మీకు గిట్లా నచ్చితే పంపిస్తుందట. ఆగో తానేమో చేస్తాంది కదా, బాటిల్లో ఉన్న క్లే ముద్దలన్నీ కింద పడేసింది. అక్క కేక్ చేసింది కదా, నేను స్టెప్ కేక్ ఇంకా చాక్లెట్లు చేస్తా అని చెప్పేసి అంటాంది. ఇక ఆ ట్రేలా క్లే అంతా పెట్టి ఇక టప్ప టప్ప టప్పమని కొడుతుంది. ఎంత కింద పడతలేదు, లాస్ట్కి ఎంత పడింది, వావ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగుంది కదా. ఇక అక్క చెప్పింది స్టిక్తో కొట్టే అని చెప్పేసి అంతే, ఇక స్టిక్తో టప్ప 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 కొట్టింది అన్నట్టు. మొత్తానికి బ్లాక్ రెడ్ వైట్ పింక్ గ్రీన్ ఎల్లో కలర్లా మొత్తానికైతే షేపులు తయారు చేసింది. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెడతాంది. ఇవన్నీ చాక్లెట్లట, వావ్ వావ్. ఇక చపాతి చేసినట్టు ఎత్తాంది, మరి దీన్ని ఏం చేస్తుందో ఏమో. ఇప్పుడు కేకు తయారు చేస్తుందట. ఇక ఫ్లేవర్స్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ వేసి స్టెప్ బై స్టెప్ కేక్ రెడీ చేసిందట. మీద బటర్ఫ్లై కూడా పెట్టింది. వాళ్ళ అమ్మ బర్త్డే ఉంది కదా, ఇవాళ అమ్మతో కేక్ కట్ చేపించి ఆ చిన్నకు చాక్లెట్ ఇస్తుందట. భలే ఉంది కదా.